సుబ్బి శెట్టి ఆస్తులు అన్ని పోయినయని కోపంతో తనకేదన్న ఆ పద తల పెడతడని విమలాంగి పాపం భయపడుతూ ఇంట్లోనే ఉన్నా బంగారు సందుకలోన భద్రంగా దాసుకుంది నేనే కనుక గౌరీ భక్తురాలినైతే నా భర్త చేయి తగిలితే తప్ప ఈ పెట్ట తెరుచుకోకూడదు శాంతితో నగరం అంతా అల్లకల్లోలమైతూ ఉంటే మంత్రి సామంతులంతా కలిసి ఒక నిర్ణయమునకే వచ్చి ఎవరి మెడలో ఏనుగుమాల వేస్తే వారిని రాజు చేద్దామని ఏనుగుకు పూమాలిచ్చి నగరంలో వదిలేయంగనే ఆ ఏనుగు నగరం దాటి మతిమయోగా పట్నం చేరి మత్తి ఏర్లలో చిక్కుకొని స్పృహ లేక పడిపోయున్న మాందాతను చూసి ఏనుగు భూమాలను మెడలో వేసి కొండముతో అతనిని ఎత్తి అయోధ్య నగరానికి వచ్చి సభలోన నిలవైనట్టి సింహాసనంపై కూర్చోబెట్టి ఏనుగు తన దారిన తాను వెళ్ళంగానే మహారాజును చూసి అందరూ మురిసిపోయిండ్రు మహారాజును చూసి అందరూ మురిసిపోయిండ్రు మంత్రి, నేను ఇక్కడున్నానేంది? మహారాజా, మీ రాజ్యంలో మీరున్నారు. ఇన్నాళ్లకు మీరు మళ్ళీ రావటం మా పూర్వజన్మ సుకృతం. ప్రజలు మీ పాలన కోసం తహదహలాడుతున్నారు. మంత్రి, నా భార్య పిల్లల్ని దూరం చేసుకుని జీవచ్చ వల్ల బ్రతుకుతున్నవాణ్ణి. ఈ రాజ్యం కూడా జూదంలో ఓడిపోయాను. నాది కాని రాజ్యాన్ని నేనెలా పాలించాలి? నా వల్ల కాదు మంత్రి, ముందు నా భార్య పిల్లల్ని దేవులాడుకోవాలి. మాందాత, నేనయ్యా వీధినాచారిని. మొత్తానికి నన్ను ఓడించావు. ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నమాట మీద నిలబడ్డావు. నిన్ను పరీక్షించడానికే నీతో జూదమాడానే కాని నీ రాజ్యం కోసం కాదు. అయోధ్యానగరం నీది, నీ ప్రజలకు నీవే కావాలి. నా మాయ ప్రభావంతో నీ భార్యాపిల్లల్ని నీకు దూరం చేసినా తొందరలోనే వాళ్లంతా నిన్ను కలుస్తారు. నాయనా, నువ్వు నా కొడుకులాంటోనివే. అమ్మవారినైన నేను నిన్ను నాశనం చేసి సాధించేదేముంది? చరిత్రలో నీకంటూ ఒక ప్రత్యేక స్థానముంటది. ఈ మనోధైర్యాన్ని సడలించకుండా ఇలాగే పరిపాలన చేసుకో. ఈ వీధినాంచారి అండదండలు నీకెల్లవేళలా ఉంటాయి. ఏంది సేటు గట్ల కూసున్నావు, ఏమైంది? ఏం చెప్పాలరా మల్లిగా, కుంపకోళ్ళేరైంది బతుకు పసలరబడ్డది. నచ్చిన తిండి తినకుండా కడుపు కట్టుకుని ఒప్పుడే పాసముంటూ సంపాదించిన ఆస్తంతా ఆస్తి కర్పూరమైపోయిందిరా. అందుకే సేటు పరాయి ఆడదాన్ని తల్లి లెక్క చూడాలని పెద్ద మనుషులు చెప్పారు. ఇంకా నయం ఆస్తి ఉయింది, పానం మీదికి రాలేదు. ఇప్పుడన్నా కళ్ళు తెరుచుకొని నీ భార్యను ఇంటికి తెచ్చుకొని మల్లెట్ల బాగుపడాలని ఆలోచించండి. మల్లిగా,
పోటికో మాట చెప్పినవురా, ఇక నాకు బుద్ధొచ్చింది. అన్ని బొంగా బంగారు సందుకు ఒకటి మిగిలినట్టుంది, దాన్ని ఏ రాజు కన్నా అమ్మి మళ్ళా వ్యాపారం చేసుకుంటా. నువ్వు ఈ ఖర్చులను కట్టి ఇద్దరు మనుషుల్ని తీసుకురాపో.